క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ పవిత్రమైనటువంటి దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఆలపాటి శౌరయ్య, ఆలపాటి పుణ్యవతి ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థించుదాము. ఆలపాటి సుజాత, అమర్నాథ్ ఆంతోని ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని, తెలిసి తెలియక చేసినటువంటి పాపములకు మన్నింపును దయచేసి దేవుడు వారి ఆత్మ ఇదిగో ప్రభు యొక్క సమక్షములో ముఖాముఖిగా దర్శించే భాగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించుదాము. ఎడ్లపల్లి రాయన్న, మరియమ్మ, అన్నమ్మల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని కలగజేయాలని ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిస్తాం. కలైకురి రవికుమారు, స్వాతి, విఖిల్ కుమార్, దీపిక, అమ్మ బుజ్జమ్మ వీరి యొక్క కుటుంబంలో దేవుడు చేసిన మేలుగాను కృతజ్ఞత తెలుపుతూ రానున్నటువంటి కాలంలో కుటుంబంలో ఆయుర ఆరోగ్యాలను, తలంచిన తలంపులు నెరవేర్పును ప్రసాదించాలని ఈ దేవి బలి పూజలో ప్రార్థించుదాము. అంజలి ట్రిక్కీ, ఈ యొక్క బిడ్డ దేవుని యొక్క కృప ద్వారా త్వరగా కోలుకొని సైతాన శక్తి నుండి విడుదల పొందే భాగ్యాన్ని దయచేయాలని ప్రత్యేక ప్రార్థిద్దాం. జిఎస్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుగాను కృతజ్ఞత తెలుపుతూ వారికి దేవుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అదేవిధంగా పుల్లారావు వారి యొక్క కూతురైనటువంటి అక్షయను దేవుడు దీవించి ఆశీర్వదించి అనారోగ్యం నుండి విడుదలను ప్రసాదించి, అదేవిధంగా ఆ పుల్లారావు చేసేటువంటి బిజినెస్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా, అవతావకులు లేకుండా దేవుడు కాపాడాలని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అదేవిధంగా అరుణ మేడం గారి యొక్క కుటుంబంలో దేవుడు చేసిన మెలుగాను కృతజ్ఞత తెలుపుతూ మేడం గారికి మంచి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని ప్రత్యేకంగా దేవి బలి పూజలో ప్రార్థిస్తూ, ఈ యొక్క ప్రపంచాన్ని బట్టి పీడిస్తున్నటువంటి ఈ మహమ్మారి నుండి కూడా దేవుడు విడుదలను ప్రసాదించాలని, అదేవిధంగా ఈ కరోనా సమయంలో సహాయ సహకారాలు చేస్తున్నటువంటి వైద్య బృందాన్ని, నర్సులను, అదేవిధంగా ఉన్నత అధికారులను దేవుడు కూడా దీవించి ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ఈ తలంపుల కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తు నాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నేటి పవిత్ర సువిశేషాన్ని మనము ధ్యానించినట్లయితే క్రీస్తు ప్రభువుని అనేక విధాలుగా మాటల ద్వారా ఆయనను ఏదొక విధంగా కించపరచాలని, మాటల ద్వారా ఆయనను పడగొట్టాలని ఇటువంటి ఉద్దేశాలతో మరి అక్కడ ఉన్నటువంటి అనేక మంది, మరి ముఖ్యంగా ధర్మశాస్త్ర బోధకులు, వీరందరూ కూడా ఎన్నో విధాలుగా శ్రమిస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభువుని ఆయనను అణిచివేయటానికి, ఆయనను వాళ్ళ చేతల్లో మరి పెట్టుకోవటానికి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫారిసీస్ కావచ్చు, ధర్మశాస్త్ర బోధకులు కావచ్చు, ఇతరులకు కావచ్చు, వారు వేసినటువంటి ఆ యొక్క ఆలోచనలు, మాట్లాడినటువంటి మాటలు దేవునికి విరుద్ధమైనటువంటి మాటలు. అందుకని వారు ప్రభు దగ్గరకు వచ్చి, అయా నీతివంతమైనటువంటి వాడవు, నీతి ప్రకారం జీవించేటువంటి వాడవు, ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తివి, ఇదిగో మేము చెప్పేటువంటి ఒక విన్నపాన్ని నీవు దయచేసి ఆలకించమని వారి యొక్క ఆలోచనలు, వారికి ఉన్నటువంటి క్రికెట్ మైండ్, అంటే ఉన్నటువంటి కుళ్ళు కృతంత్వంతో ఉన్నటువంటి ఆలోచనల ద్వారా ప్రభుత్వం మాట్లాడి ఉన్నారు. ప్రభుత్వం మాట్లాడి, అయా ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ సొమ్మును మేము ఎవరికి ఇచ్చేదము, ఇది ఎవరికి సంబంధించినది అని అడగగానే ప్రభు అన్నాడు, ఆ నాణ్యాన్ని తీసుకొని నా దగ్గరికి రండి అని పలకగానే ఆ నాణ్యాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ నాణ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క చిత్రాన్ని చూసి, ఇదిగో ఇది సీజర్దైతే సీజర్కు దక్కుతుంది, దేవునిదైతే దేవునికి దక్కుతుందని తెలివితేటలతో, మంచి జ్ఞానముతో వారికి ఇవ్వాల్సినటువంటి సమాధానాన్ని తేట తెల్లగా క్లుప్తంగా ఇచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే మనిషి యొక్క ఆలోచనలు ఒక విధంగా ఉంటే దేవుని యొక్క ఆలోచనలు మరొక విధంగా ఉంటాయి. ఈ యొక్క ఫారిసీస్ అండ్ స్క్రైబ్స్ ఈ యొక్క
ధర్మశాస్త్ర బోధకులు వీరందరూ కూడా యేసు ప్రభుని ఏదో విధంగా తుదిముట్టాలనే ఉద్దేశంతో వారు మాట్లాడారు. కానీ వారు ఉన్నటువంటి ఆలోచనల ప్రకారము ప్రభు వారికి అనుకూలంగా కాకుండా వారికి తగినటువంటి సమాధానాన్ని వారికి దయచేసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారు, మన పవిత్ర గ్రంథంలో చూసినట్లయితే పాపాత్ములు అదేవిధంగా ఎన్నో పాప కార్యాలు చేసి పాపమును విడనాడకుండా పాపంలో జీవించి ఇక నుండి ఆ పాపము చేయకూడదని పాపాత్ములు పుణ్యాత్ములుగా కావటానికి ప్రభువుని వెంబడించున్నారు. అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఆరోగ్యం పొందటానికి ప్రభువుని అనుసరించున్నారు. తినటానికి తిండి లేనటువంటి వారు, ధరించడానికి బట్టలు లేనటువంటి వారు, నివసించడానికి గృహం లేనటువంటి వారు ప్రభువును అనుసరించున్నారు. ఈ విధంగా చీకట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభువును అనుసరించి వెలుతురును పొంది ఉన్నారు. కానీ ఇక్కడున్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు ఇతర ధర్మశాస్త్ర బోధకులతో కలిసి ఉన్నటువంటి ఇతరులు మాత్రము ప్రభుకు విరుద్ధంగా చీకట్లో ఉన్నటువంటి వారు ఇంకా చీకట్లో ఉండాలని, పాపం చేసిన ఇంకా పాపం చేయాలని ఇటువంటి కుళ్ళు కృతంతతో జీవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారు, కనుక మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఈ యొక్క పరిశ్రయలాగా ధర్మశాస్త్ర బోధకుల్లాగా మన ఆలోచనలు ఉంటాయి. చేసినటువంటి తప్పుని పాపాన్ని కప్పిపెట్టుకోవటానికి ఇంకెన్నో పాపాలు చేస్తూ ఉంటాం, ఇంకెన్నో తప్పు చేస్తూ ఉంటాం. అది దేవుని యొక్క దృష్టిలో మంచి కార్యము కాదు, మంచి ఆలోచన కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క దృష్టిలో మంచి ఆలోచన మంచి కార్యం కావాలంటే చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తపడి పాపము నుండి పుణ్యములోనికి మనము ప్రయత్నించినట్లయితే, అదేవిధంగా ఆ పాపాన్ని వదిలి పుణ్యకార్యాలు చేయడానికి మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము ఇదిగో ఉదయకాలము ప్రాప్తించు ఆ సూర్యుని కిరణాల వలె మన మీద ప్రసరిస్తూ ఉంటాయి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనకున్నటువంటి చెడు ఆలోచనలు చెడు తలంపులన్నింటిని పక్కన పెట్టి ఒకరిని కించపరుద్దామా, ఒకరిని ముంచుదామా, ఒకరిని విధంగా తప్పుడు దావ పట్టిద్దామనే ఆలోచనలో ఉన్నట్లయితే దేవుడు అటువంటి ఆలోచనలను మనకి ఆయన యొక్క ఆశీర్వాదాలను ప్రసాదించడు. అటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వారు ఇంకనూ వారి యొక్క జీవితంలో కుంగిపోతారే తప్ప పైకి ఎదగలేరు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి ధర్మశాస్త్ర బోధకుల్లాగా పరిశ్రయల్లాగా చెడు ఆలోచనలు చెడు బుద్ధితో ఒకరిని ముంచుదామనేటువంటి ఉద్దేశము, ఒకరిని కించబరుగుదామనే ఉద్దేశము, ఒకరిని నాశనం చేద్దామనే ఉద్దేశం లేకుండా విశ్వాసంతోనూ భక్తితోనూ ప్రభు మీద మన జీవితాన్ని ఆధారపడి జీవించే భాగ్యాన్ని ప్రభు దయచేయాలని ప్రత్యేకంగా ఈ దివ్యబలి పూజలు ప్రార్థిస్తూ, అదేవిధంగా మనం చేసినటువంటి పాపములు అపరాధములు ప్రభు అన్నింపును ప్రసాదించాలని ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొని చున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను భూపాపములు చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపాలని ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి మన నిత్య జీవునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వమును సృష్టించి పాలించిన ఓ సర్వేశ్వర, ఇదిగో మీ ప్రియతమ కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని అనేక విధాలుగా ఇబ్బందులకు ఇక్కట్లకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి ధర్మశాస్త్ర బోధకుల వలె పరిస్త్రీల వలె మేము జీవించక, నీతిని అందు న్యాయం అందు దృఢమైనటువంటి విశ్వాసము కలిగి జీవించి నీ బిడ్డలాగా ఉండేటువంటి భాగ్యాన్ని, నీకు సాక్ష్యమిచ్చేటువంటి కృపను మాకందరూ కూడా దయచేయమని ఈ మనవులను మా నాథుడిని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.